రాకేష్ సారు చాలా హిందువుల మీద, హిందూ మతం మీద భక్తితో ఆరాధనతో చాలా గొప్పగా మాట్లాడుతూ నన్ను ఇలా మాట్లాడే పాయింట్ వచ్చి రైట్. నేను ఒక సత్యం చెప్తున్నాను. ఇందులో మన సారు రెడ్డి గారు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జస్ట్ 2 డేస్లో ఆపరేషన్ పోలో జనరల్ జయన్ చౌదరి నాయకత్వంలో జస్ట్ 2 డేస్లో ఈ క్యాప్చర్డ్ నిజాం సేన ఓడిపోయింది. కాసిం రజ్వీ పాకిస్తాన్ పారిపోయాడు. ఎవరికి తల వంచని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు శిరసిద్ధించాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. జునాగఢ్ని, జునాగఢ్ అంటే మీ గుజరాత్ పక్కన ఉంది బ్రదర్, ట్రావెన్కోర్ ని దీన్ని కలిపి ఉండకపోతే వాళ్ళ ఇండియా ముక్కచ్చ కలిపింది. అక్కడ ఆయన హ్యాట్స్ ఆఫ్. కాశ్మీర్ నెహ్రూ వల్ల ఏమైంది మీకు తెలుసు, ఇప్పుడు ఏమైంది మీకు తెలుసు. అయితే మన సారో మాట అన్నారు కాబట్టి మరలా చెప్పడానికి వచ్చాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినట్టు, మిత్రమా రెడ్డన్నా, ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే ఈవేళ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుందా భారతదేశంలో? హిందువులందరూ భారతదేశం వెళ్ళిపోతుంటే వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే రూల్ చేస్తాం 400 MP సీట్తో అని నరేంద్ర మోడీ గారు అంటారా? దట్ ఈస్ విల్ పవర్, యువర్ కెపబిలిటీ. ఇక్కడ ఎవరిని ఎవడో పంపేది లేదు, సాగనంపలేదు. దిస్ ఈస్ ది ల్యాండ్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవరి వన్, హిందూ ముస్లిం క్రిస్టియన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, విభిన్న జాతులతో విభిన్న మతాలతో కూడుకున్న భారతదేశం. దట్ ఈస్ భారత్ మాత, దిస్ ఇస్ భారత్. కాబట్టి దయచేసి మీరు ఎనీ ఫండమెంటలిస్ట్, మేబీ ఈజ్ ముస్లిం, మే ఈజ్ క్రిస్టియన్ ఆర్ హిందూ, ఎనీ ఫండమెంటలిస్ట్ని మనం ఖండించాల్సిందే, మత పిచ్చోళ్ళని ఖండించాల్సిందే. ఖండించకపోతే మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం. అందుకని మన సారి క్లైమాక్స్లో చెప్పినట్టు ఇది మత పిచ్చి ఉండకూడదని చెప్పడం కోసం సినిమా తీసిన గూడున్నారని వాళ్ళు చెప్పారు. కాబట్టి మత పిచ్చొద్దు, మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ యాంగిల్లో పోవద్దు. హిందూ ముస్లిం భాయ్ భాయ్, ఆల్ ఓవర్ ఇండియా భాయ్ భాయ్, మేక్ ఇట్ ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఒక నిమిషం అన్న, ముస్లిమ్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా వాళ్ళు విదేశీయులు కాదు. ఆగండి, విదేశీయులు కాదు. దీని సైంటిఫిక్ రీసెర్చ్ చేసినాం, అమెరికాలో డిఎన్ఏ టెస్ట్ చేసినాం. ఇక్కడున్న ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా సేమ్ డిఎన్ఏ, హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్. మేము వాళ్ళని ఏమనట్లేదన్న, కలిసి ఉందాం అంటున్నాము, కలిసి బతుకుదాం అంటున్నాము. ఉస్కా దాదా హమారా దాదా ఏకియే, ఉస్కా కూన్ హమారా కూన్ ఏకియే, జీనాయ మరణాయ రైనాయ. ఏ హమ్ లోగ్ బోల్ రే, ఏ బోల్ రే, కోయి ముసల్మాన్ కా మమనా కర్ రే, కోయి మై క్యా బోల్ రా హూం, సబ్ ఏకియే. జబ్ మజ్బూర్ అన్సే తుమ్ దాదా పర్ దాదా. 1500 సెంచరీలో జరిగిన తప్పనేది, ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆ టైంలో మత మార్పులలోనే మన సోదరులు. నేనేమంటాను, వాళ్ళ తాతలు మా తాతలు అన్నదమ్ములు, ఈ ద్వేషభావం వద్దు, ఒకరి మీద ఒకరు వద్దు, ఈ పార్టీలు పెట్టి రాజకీయాలు వద్దు. మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి. ఇదే నా సిద్ధాంతం. బోలో భరత్, అదే ఈ సినిమా సిద్ధాంతం కూడా, ఈ రజా గారి సిద్ధాంతం కూడా అదే, మా సిద్ధాంతం కూడా అదే. ఏ తమ్ముడు మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నావు? రాముడు ఒక డబ్బు సొత్తు కాదు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు బీజేపీ, ఈ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్, హిస్ గాడ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. దట్స్ ఆల్. మేము రామ్ భక్తులమే. జై శ్రీరామ్. వాట్ దిస్, ఐఎమ్ హిందూ, మీరే కాదు హిందూస్, మేము హిందూలమే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.